మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాస్ స్పెషలిస్ట్ బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కిన వినయ విధేయ రామ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకి వచ్చింది. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచి మంచి అంచనాలు ఉండగా ట్రైలర్ లాంచ్ తర్వాత ఆ అంచనాలు భారీ స్థాయికి చేరాయి. మరి ఆ అంచనాలను వీవీఆర్ నిలబెట్టుకుందా, మెగా ఫ్యాన్స్ అంచనాలకు తగినట్టే బ్లాక్ బోస్టర్ అవుతుందా, రివ్యూలో చూద్దాం. టైటిల్ క్లాస్ గా ఉన్న మాస్, అందరూ ఊహించినట్లుగానే సినిమా పూర్తి మాస్. మొత్తంగా బోయపాటి స్టైల్లోనే సాగిపోయే సినిమా, ఫుల్ యాక్షన్ ఫ్యామిలీ సెంటిమెంట్స్ రెండింటి కలబోతే వినయ విధేయ రామ. విలన్ నుంచి ఎదురయ్యే సమస్యల నుంచి తన కుటుంబాన్ని హీరో ఎలా కాపాడుకున్నాడనేదే బేస్ స్టోరీ. కియారా అద్వానీతో కొన్ని సన్నివేశాలు, ఆఫీసులో జరిగే ఎపిసోడ్లలో ఎంటర్టైన్మెంట్ అలరించిన యాక్షన్ ఎపిసోడ్ల మూలంగా కథ బాగా నలిగిపోయింది. హీరోయిజం ఎలివేట్ చేసే సన్నివేశాలు పతాక స్థాయిలో ఉంటాయి. యాక్షన్ సీక్వెన్స్ ముందు వచ్చే సన్నివేశాల్లో ఎమోషన్స్ బాగా పండించాడు. ఇంటర్వెల్ వరకు ఈ సినిమాలో కథే ఉంటుంది, కానీ దాని ముందు వచ్చే సన్నివేశాలు మాస్ విపరీతంగా ఆకట్టుకుంటాయి. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ద్వితీయార్థం అంతా రామ్ మున్నబాయిల పోరు కనబడుతోంది. దీంతో ఒకదాని తర్వాత మరొకటి వరుసగా యాక్షన్ ఎపిసోడ్లు వచ్చేస్తాయి. వాటి మోతాదు కూడా ఎక్కువగా ఉంటుంది. అవి తెరపై చూడటానికి బాగున్నా అరే మళ్ళీ ఫైట్ వచ్చేసిందే అన్న ఫీలింగ్ ప్రేక్షకుల్లో ఉంటుంది. హింస, రక్తపాతం, హీరోయిజం మరో స్థాయిలో ఉంటాయి. యాక్షన్ కోసమే యాక్షన్ అన్నట్టు సెకండ్ హాఫ్ సాగిపోతోంది. ప్రథమార్థంలో కనిపించే ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్స్, లవ్ సీన్లు, ఫన్ ఇవేవీ కనిపించవు. ఒక సీరియస్ పందాలో సాగుతోంది. బోయపాటి గత చిత్రాలన్నీ కలిపికట్టుగా చూసినట్టు అనిపిస్తోంది. అయితే హీరోయిజం ఎలివేట్ చేయడంలో బోయపాటి తన మార్క్ను మరోసారి చూపించాడు. రామ్ చరణ్లో ఫైటర్ను చూడాలంటే ఈ సినిమా తప్పకుండా చూడాల్సిందే. మొత్తానికి సినిమా ఫైట్లు, పాటలు, ఫ్యామిలీ సెంటిమెంట్లతో అలా సాగిపోయిందని చెప్పొచ్చు. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్, బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేము చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.